మండలి రద్దుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. మండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి మండలి రద్దు సమాచారం రాగానే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని స్పష్టం చేశారు. తమ ల్యాండ్ బ్యాంకు నష్టం జరుగుతుందనే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారన్నారు. చంద్రబాబు కనుసన్నల్లో మండలిని ఎలా నడిపిస్తారని మంత్రి మోపిదేవి ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించినంతవరకు ఓడరేవు, గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఫేజ్ 2 జెట్టీగా అంటే ఉన్నటువంటి ఫిషింగ్ జెట్టీని ఎక్స్పాన్షన్ చేస్తూ నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం కూడా ఫేజ్ 2, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఉప్పాడ ఫేజ్ 1 ఫస్ట్ జెట్టీని అంటే కొత్తగా నిర్మాణం చేపట్టడానికి 4 జెట్టీలు ఇప్పటికే ఫేజ్ మ్యాన్లో క్లియర్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి జువల దిన్నే అది కూడా లాస్ట్ 1 వీక్ బ్యాకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. రమారమి ఒక్కొక్క జెట్టీని నిర్మాణం చేపట్టడానికి సుమారుగా వాళ్ళు వేసినటువంటి వ్యాప్కోస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న క్రమంలో 50% కేంద్ర ప్రభుత్వం భరించేటట్లుగా, రిమైనింగ్ బ్యాలెన్స్ ఫైనాన్షియల్ కాంగ్రెస్ తోటి స్టేట్ గవర్నమెంట్ విల్లింగ్ తోటి నాబార్డ్ నుంచి కావండి అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఆర్థిక సహాయాన్ని తీసుకుని ఈ సంవత్సరంలోనే వీటన్నిటి యొక్క నిర్మాణం ప్రారంభించాలనేటువంటిది ఒక ప్రధానమైన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగానే అనువైనటువంటి ప్రాంతాలుగా ఉండి ఫిషింగ్ జెట్టీని ఏర్పాటు చేయడానికి దాదాపుగా సైసైఫ్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బుడగట్ల పారిపాలెం, అలాగే శ్రీకాకుళం జిల్లాలోనే ఎద్దువానిపాలెం, అలాగే విశాఖపట్నం సంబంధించి పూడిమడక, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్తపట్నం, ఆ క్రమంలో భాగంగానే ఆల్రెడీ ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఫిషింగ్ హార్బర్గా ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ప్రధానమైనటువంటి ఫిషింగ్ హార్బర్గా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని 100 కోట్ల రూపాయలతోటి మోడర్నైజేషన్ ఫిషింగ్ హార్బర్గా దాన్ని మోడర్నైజ్ చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పరిస్థితులు ఉన్నాయి.